హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న చంపాపేటలోని ఒక ఫ్లాట్ అండి, బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ 1685 SFT, 55.5 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఫ్లోర్కి 2, మొత్తం 10 ఫ్లాట్లు అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్, చాలా ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ, మిస్ కాకండి. మనకి 1st ఫ్లోరు, 3rd ఫ్లోరు, 4th ఫ్లోరు, 3 ఈస్ట్ ఫేస్ వెకేట్ ఉన్నాయండి అట్ ప్రజెంట్. బిల్డర్ కూడా ఇదే బిల్డింగ్లో ఉంటున్నారు. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. 100% వెంటిలేటెడ్ అండి, 1st ఫ్లోర్ నుండి వెంటిలేటెడ్ కార్నర్ బిల్డింగ్ కావడం వల్ల. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెచ్ఓడి ప్రాపర్టీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు ఫ్యూచర్లో చూడాలనుకున్నప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయండి. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ మనకి ప్యారివేర్ ఇచ్చారు, చాలా బ్రాండెడ్ కంపెనీ. ఇది కార్నర్ చూడండి, రోడ్ సైడ్ వ్యూ ఇది. థర్డ్ బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది ఆపోజిట్లో. ఇంకా 2 విండోస్ ఉంటాయి విత్ పర్ఫెక్ట్ వెంటిలేషన్. టోటల్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి, 2x4 టైల్స్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది, ఇది మెయిన్ డోరు. డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ బయటకు వస్తే మనకి స్పేషియస్ బాల్కనీ, మంచి ఎలివేషన్తో ఉంటుంది. దీని ప్రైజ్ 1,10,00,000 చెప్తున్నారండి, వెరీ స్లైట్లీ నెగోషియబుల్. ఇక్కడ టేబుల్ టాప్, వాష్ బేసిన్ అండ్ వాషింగ్ మిషన్కి 2 ప్రొవిజన్ ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. వెట్ అండ్ డ్రై ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకి. థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనము. చాయిస్ ఇప్పుడు మీకు ఉందండి, ఫ్లాట్స్ కింద మిస్ అవుతే వేరే చాయిస్ ఉండదు. ఇప్పుడు 3rd, 4th, 1st ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి. కామన్ వాష్రూమ్ చాలా స్పేషియస్గా లెంతీగా ఉంటుంది. పూజా రూమ్, మంచి గాలి వెళ్తురు ఉంటుందండి, చాలా ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ అనొచ్చు. కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా. ఇక్కడ పైన స్టోరేజ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్, లెంతీగా బాగుంటుందండి. అక్కడ రూమ్ డోర్, బెడ్రూమ్ డోర్ వరకు ఉంటుంది. ఇటు సైడ్ నుంచి రోడ్ వ్యూ చూడవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హెచ్ఓడి ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్ ఎర్రారెడ్డి.